నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వేర్కో స్వేన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి ఇప్పుడు బేబీ అన్న సక్సెస్ తో ఒక స్టార్ కూడా యాడ్ అయిపోయింది సో డెఫినెట్ గా యూనో ప్రొడ్యూసర్ అయ్యాకే ఆయన ఫేమస్ కాదు దానికంటే ముందు ఆయన స్పీచెస్ తో కూడా ఫేమస్ అన్నమాట సో ప్రొడ్యూసర్ కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ సక్సెస్ ని అందుకున్న ప్రొడ్యూసర్ ఎస్కే అన్ గారిని వేదిక రాస్తుగా స్వాగతం సో స్వాగతం పలుకుతున్నాము ఇక్కడికి వచ్చిన బ్లడ్ బ్రదర్స్ అందరికీ స్వాగతం సో స్వాగతం అందరికీ బ్లడ్ గ్రూప్స్ ఏబిఓ అంటే బట్ మన బ్లడ్ గ్రూప్ ఎం మెగా అందరూ స్టడీ స్టార్ట్ చేసినప్పుడు ఏబిసిడీ నేర్చుకుంటారు బట్ మనకి ఏబి తెలియదు ఫస్ట్ సితో స్టార్ట్ చేసాం సి అంటే చిరంజీవి గారు సో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మామూలుగా ఇండస్ట్రీ ఏదన్నా ప్రదేశానికి దిక్కులు నాలుగు ఉంటాయి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ బట్ మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ఈస్ట్ మెగాస్టార్ వెస్ట్ మెగాస్టార్ సౌత్ మెగాస్టార్ నార్త్ మెగాస్టార్ బ్యాక్ అండ్ ఫోర్త్ మెగాస్టార్ అంటే ఎవరైనా ఇండస్ట్రీలోకి రాయచ్చు ఎవరైనా జెండా పాతేయచ్చు అనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది మాత్రం అంటే ఇండస్ట్రీలో రావాలంటే డబ్బులు ఉండక్కర్లేదు పెద్ద కుటుంబాల నుంచి రావక్కర్లేదు అని ఫస్ట్ టార్చ్ పేరర్గా నిలిచింది మాత్రం మెగాస్టార్ గారు నేను ఏర్లూరులో ఉండేవాడిని అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చి స్వామినాయుడు గారిని ఈ ఈవెంట్స్కి పాసులు అడిగేవాడిని ఈ సందర్భంగా స్వామినాయుడు గారి గురించి చెప్పాలి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి గారి అభిమానిని నేను చిరంజీవి గారి అభిమానిగా మారినప్పటి నుంచి చిరంజీవి గారి బర్త్డేని ఇంత ఘనంగా ఆయన భుజాల మీద వేసుకుని ఎప్పుడు అసలు ఒక రేంజ్లో చేసేది స్వామి గారు సార్ మీ ఎఫర్ట్ సార్ వెరీ అప్రిషియేట్బుల్ ఎందుకంటే ఎవరి బర్త్డే అయినా ఒక గంట జరుగుద్ది ఒక రోజు జరుగుద్ది కానీ మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే మాత్రం అదొక వారోత్సవాళ్ళాగా ఒక వారమంతా నెల అంతా జరుగుద్ది అది ఓన్లీ మన మెగాస్టార్ గారికే సొంతం మన మెగా అభిమానులకే సొంతం సో ఏ సినిమాకైనా తెగే టిక్కెట్ మాత్రం ఫస్ట్ మెగా ఫ్యాన్స్దే మన సినిమాలే కాదు ఏ సినిమాలైనా మనం అలాగే ఎంకరేజ్ చేస్తాం సో ఇక్కడికి వచ్చిన మా వాల్తేరు వీరయ్య డైరెక్టర్ పవర్ బాబీ గారికి అలాగే నేషనల్ అవార్డు గ్రహీత జానీ మాస్టర్ గారికి అలాగే విశ్వంబర మా దర్శకుడు వశిష్ఠ గారికి నిర్మాత విక్రమ్ గారికి అందరికీ శుభాకాంక్షలు సో బాస్ బర్త్డే అంటే హిందువులకి దసరా ముస్లింలకి రంజాన్ క్రైస్తవులకి క్రిస్మస్ బట్ మన మెగా ఫ్యాన్స్కి మాత్రం మెగా పండుగ ఏంటంటే ఆగస్ట్ ట్వంటీ సెకండు సో ఇలాంటి పండుగ రోజు అందరితో కలిపి ఇక్కడ ఉండటం చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి పండుగలు ఎప్పుడూ మనం జరుపుకోవాలి బాస్ ఎప్పుడూ అలా ఉండాలి మనం ఎప్పుడు బాస్ ఎప్పుడూ అలా హైట్స్లో ఉండాలి బాస్ దీవెల మీద మీద ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ మీలాగే అందరిలో ఒక ఎస్కేఎన్ డిసిఎం పవన్ కళ్యాణ్ గారి తాలూకా థ్యాంక్ యూ సో మచ్ మరి ఇలా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి